హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. పచ్చి బఠానీలు ఎక్కువగా దొరికే ఈ సీజన్లో వీటితో టేస్టీగా కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఎక్కువగా మసాలాలు వాడకుండా కూడా చేయొచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, రైస్లోకి ఇలా ప్రతి దాంట్లోకి కూడా అవసరం వచ్చే విధంగా ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, 3-4 పచ్చిమిర్చి ముక్కలు, అంటే ఈ విధంగా సగానికి కట్ చేసి అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అంటే మరీ ఎర్రగా కాకుండా కాస్త కలర్ మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేగవు కాబట్టి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత మాత్రమే 1 కప్పు టమాటో ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు అనేది చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా మెత్తబడతాయి కాబట్టి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇలా తాలింపులోనే అంటే ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు కారం వేయడం వలన కూర మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మూత పెట్టేసి టమాటో అనేది మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచితే అడగంటకుండా టమాటో అనేది చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అంటే కొన్ని సెకండ్ల పాటు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 కప్పు ఉడికించిన పచ్చి బఠానీలు, 2 కప్పుల బంగాళాదుంప ముక్కలని వేసుకోవాలి. అంటే చూడండి, బంగాళాదుంపని కూడా ఉడికించి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ బఠానీలు కానివ్వండి లేదా బంగాళాదుంప ముక్కలని కూడా ఉడికించి తీసుకున్నాం కాబట్టి 2-3 నిమిషాలలోనే మనకు కూర అనేది చాలా త్వరగా తయారవుతుంది. అదేవిధంగా 1 కప్పు నీళ్ళని పోసి ఉడికించుకోవాలి. ఇక్కడ గ్రేవీ అనేది కాస్త లూజ్గా ఉండాలనుకుంటే మరికొన్ని నీళ్ళని కూడా పోసుకోవచ్చు. నేనైతే మామూలుగా కూరలాగానే చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా నీళ్ళని పోయలేదు. మీకు ఇష్టమైతే మరికొద్దిగా నీళ్ళని కూడా పోసుకోవచ్చు. చివరగా ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి దించితే సరిపోతుంది. ఈ విధంగా చాలా సింపుల్గా తయారు చేసినటువంటి ఈ పచ్చిబఠానీ బంగాళాదుంప కాంబినేషన్లో కర్రీ అనేది సూపర్ టేస్టీగా గుమగుమలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది. మరి ఈ వీడియో కానీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.